అనపర్తి మండలం రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ని తొలగించడం కోసం రంగం సిద్ధం చేసి ఒక ఆర్డినెన్స్ జారీ చేసిందని, ఆర్డినెన్స్ ఆధారంగా జీవో విడుదల చేసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ను తొలగించడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రపంచమంతా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించడానికి అన్ని ప్రభుత్వాలు పనిచేస్తుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అది ఏమీ పట్టనట్టుగా రాజకీయ కక్ష సాధించారు చర్యగా పాల్పడుతుందని, గత నెల 16 ఎన్నికల కమిషనర్ ఎన్నికలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారని, దానికి తగ్గట్టుగానే 4 రోజుల వ్యవధిలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందిందని, ప్రధాని నరేంద్ర మోదీ కూడా 22వ తేదీన జనతా కర్ఫ్యూ పిలుపునివ్వడం జరిగిందని, రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా ముందుగానే స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ సముచిత నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ అభినందించకుండా తొలగించడం జగన్మోహన్ రెడ్డి మనస్తత్వానికి పరాకాష్ఠగా ప్రజలు గుర్తిస్తున్నారని అన్నారు. నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా దుర్మార్గమైంది. ఇవాళ ఎవరైతే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్న రమేష్ కుమార్ గారిని తొలగించడం కోసం రంగం సిద్ధం చేసి ఒక ఆర్డినెన్స్ జారీ చేయటం, ఆ ఆర్డినెన్స్ని ఆధారంగా రమేష్ కుమార్ గారిని తొలగిస్తూ జీవో రిలీజ్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది జగన్ యొక్క విపరీతమైన మనస్తత్వానికి పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. ఇవాళ ఏదైతే ప్రపంచం అంతా కరోనా ఉధృతిని అరికట్టాలి, కరోనా బారి నుంచి ప్రజల ప్రాణాలని రక్షించాలనే ఒక ఆలోచనతో ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు పనిచేస్తున్న నేపథ్యంలో ఇవాళ జగన్ ప్రభుత్వం అదేమీ పట్టనట్టుగా ఇవాళ తన కక్ష సాధింపు కోసం తనపైన విమర్శలు చేసిన వాళ్ళని కక్ష తీర్చుకోవడం కోసం ప్రయత్నాలు సాగించడం అనేది ఇది చాలా దురదృష్టకరమైన పరిణామాలు. మరి ఏదైతే 16వ తారీఖున స్టేట్ ఎలక్షన్ కమిషను ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది, కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం జరిగింది. మరి 4 రోజుల వ్యవధిలోనే భారతదేశంలో తీవ్రంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందటం, 18వ తారీఖు కల్లా ప్రధానమంత్రి గారు 22వ తారీఖున జనతా కర్ఫ్యూ పాటించాలని పిలిపివ్వడం, ఈ విధమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరి అదే ఎన్నికల 21వ తారీఖున కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరిగుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఏ విధంగా ఉండేదో మనం ఊహకే భయంకరంగా ఉన్న పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఒక సముచితమైన నిర్ణయం తీసుకొని ప్రజల ప్రాణాలను రక్షించిన రమేష్ కుమార్ గారిని అభినందించాల్సింది పోయి ఇవాళ కక్షపూరితంగా వ్యవహరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్యంలో సమంజసం కాదు. మరి అదేవిధంగా ఇవాళ కరోనా వ్యాప్తి అరికట్టడంలో అన్ని ప్రభుత్వాలు చురుగ్గా పనిచేస్తూ ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సరైన సౌకర్యాలు కల్పించకుండా, డాక్టర్స్ కానీ అధికారులకు కానీ సరైన సౌకర్యాలు కల్పించకుండా వారిని పనిచేయిస్తున్న నేపథ్యంలో, మరి ముఖ్యంగా నర్సీపట్నానికి చెందిన ఒక డాక్టరు ప్రభుత్వం కనీసం మాస్కులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందని విమర్శలు చేస్తే ఆయన సస్పెండ్ చేయడమే కాకుండా ఆయనపైన కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా నగర నియోజకవర్గంలో ఒక మున్సిపల్ కమిషనరు ప్రభుత్వ తీరుపైన విమర్శలు చేస్తే ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. పరిపాలనలో సూచనలు సలహాలు తీసుకోవాలి, ప్రజల యొక్క ప్రయోజనం కోసం పనిచేయాలి, ఆ విధంగా కాకుండా కక్ష సాధించడం కోసం తనకి అనుకూలంగా లేని నిర్ణయాలు తీసుకున్న వ్యక్తులపైన అనేక రకాలుగా వేధించడం జగన్మోహన్ రెడ్డి గారికి సరైన విధానం కాదు. మరి ఈరోజు దేశమంతా కరోనా వ్యాప్తి దృష్టిలో ఉంచుకొని పరిపాలనంతటిని ఆ వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో కానీ ఆ వ్యాధి బారిన పడిన ప్రజలను రక్షించడంలో కానీ తలమునకలై ఉంటే
ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన అనుయాయులకి కాంట్రాక్టర్లకి బిల్లులు పే చేసుకోవడం కోసం చొరవ చూపించడం జరుగుతూ ఉంది. 4 రోజుల క్రితం మరి ఎవరైతే ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్స్ కానీ మెగా కృష్ణారెడ్డి కంపెనీలు కానీ 6,400 కోట్లు పే చేశారు, ఇవాళ అత్యవసరంగా టిడ్కోకు సంబంధించి ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వారిని అత్యవసరంగా అగ్రిమెంట్లు కంప్లీట్ చేయించి వాళ్ళకి మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద 300 కోట్లు ఇవ్వడానికి సిద్ధమవడం చూస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రయోజనాలు కానీ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్య పరిరక్షణ కానీ ముఖ్యం కాదు, తనకి ఆదాయ వనరులు సమకూర్చుకోవడమే తన ఆదాయాన్ని పరిరక్షించుకోవడమే ప్రధాన ధ్యేయంగా ఇవాళ పరిపాలన సాగించడం చాలా దుర్మార్గమైన విషయం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో కక్ష సాధింపునికి పరాకాష్ఠగా ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషన్ రమేష్ కుమార్ గారిని తొలగించడానికి మరి సిద్ధపడడం అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రజానీకం గమనిస్తూ ఉంటారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఇటువంటి సంక్షోభ పరిస్థితుల్లో కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెల్లుతుంది, మరి ఏ నాయకుడు కూడా ఈ విధంగా ప్రవర్తించే పరిస్థితి లేదు. దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ పూర్తిగా దృష్టి కరోనా వ్యాధి ప్రబలకుండా చూడాలనే దృష్టితో పనిచేయడం జరుగుతూ ఉంది. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇటు అవినీతికి రెండో పక్క కక్ష సాధింపుకి మరి ప్రముఖంగా పాల్పడడం అనేది చాలా దుర్మార్గమైన విషయంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.